సార్ ఏపీలో ఎలక్షన్స్ దృష్టిలో ఉంచుకొని జన్మత్ అండ్ స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ అనే సంస్థ సర్వేలు నిర్వహించాయి సార్ మరి సర్వే రిజల్ట్స్ కూడా వచ్చాయంట కదా ఏం చెప్తున్నాయి సార్ ఈ సర్వేలు మనం ప్రతిసారి మినిమం ఒక రెండు సర్వేల్ని కంపేర్ చేస్తూ మాట్లాడుతున్నాం ఈసారి కూడా ఈ రెండు సర్వేలు మాట్లాడతాం మామూలుగా ఆంధ్రప్రదేశ్లో వరకు చూసుకుంటే ప్రతి సర్వే కూడా ఏది కూడా గా ఉన్నట్టు కనబడదు ఏదో ఒక పార్టీకి అనుకూలంగానే ఒక సర్వే ఉంటుంది ఇంకొక సర్వే దానికి రివర్స్లో ఉంటుంది అలాగా ఇప్పుడు కొత్తగా రెండు సర్వేలు మనం చెప్పుకున్నాం ఒకటి జనమత్ సర్వే ఈ జనమత్ సర్వే ఎవరి మంత్ ఉంది లాస్ట్ మంత్ ఈ సర్వే చేసినప్పుడు వైసీపీకి నూట పద్నాలుగు నుంచి నూట పదిహేడు వస్తాయని చెప్పింది ఇప్పుడు ఆరు స్థానాలు పెరిగింది ఈ మంత్లో అని జనమత్ సర్వే చెప్తుంది జన్మత్ సర్వే ప్రకారం ఈసారి వైసీపీకి నూట ఇరవై నుంచి నూట ఇరవై మూడు వస్తాయి కూటమికి నలభై ఆరు నుంచి నలభై ఎనిమిది వస్తాయి ఇది చెప్పింది అయితే ఎందుకు ఈ గ్రాఫ్ పెరిగిందని జన్మత్ సర్వే అనుకుంటుందని అది వాళ్ళు డీటెయిల్గా ఏమి చెప్పలేదు బట్ ఓవరాల్గా చెప్తున్నది ఏంటంటే బీజేపీ కూటమితో కలవడం బీజేపీలో కేంద్ర నాయకత్వం ఎవరు కూడా జగన్ క్యాంటీగా ఇప్పటి వరకు ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వకపోవడం సో ఇక్కడ క్యాంపెయిన్ కానీ లేదా అక్కడి నుంచి ఢిల్లీ నుంచి స్టేట్మెంట్లు ఇవ్వడం కానీ జగన్ ప్రభుత్వాన్ని కోల్దాయమని పిలిపి కానీ ఏ రకంగానూ లేదు అట్లాగే బీజేపీ నుంచి పది మంది అసెంబ్లీ అండ్ ఆరు పార్లమెంట్ స్థానాల్లో కూడా ప్రధానంగా తెలుగుదేశంకి సంబంధించిన వాళ్ళని అక్కడ పెట్టారు కోటి రెండు చోట్ల వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు సో ట్రెడిషనల్గా ఆర్ఎస్ఎస్ లేదా బీజేపీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఆ రకంగా బీజేపీ కేడర్ అంతా కూడా అసంతృప్తిగా ఉంది నిజానికి బీజేపీ పెద్ద ఓట్ షేర్ లేదు కానీ దానివల్ల కూడా కొన్ని అసంతృప్తి వల్ల కూడా కొన్ని చోట్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి అట్లాగే తెలుగుదేశానికి ఈ ప్లేస్లో ఇవ్వలేకపోవడం వల్ల తెలుగుదేశం కేడర్ కూడా ఇది ఉంది ఇవన్నీ కూడా కూటంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఇక జనసేనకు వచ్చేసరికి జనసేనలో కూడా అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉంటే అందులో పన్నెండు మందికి జనసేనేతర క్యాండిడేట్లకి అంటే ఇటు బీజే ఇటు వైసీపీ నుంచి తెలుగుదేశం నుంచి జనసేనలో తీసుకున్న వాళ్ళకి ఇచ్చారు తప్ప ఈ పన్నెండు మందికి ట్రెడిషనల్గా ఎప్పటి నుంచో జనసేనలో పనిచేస్తున్న వాళ్ళకి ఇవ్వలేదు అట్లాగే రెండు పార్లమెంట్ సీట్లు ఒకటి మజిలీపట్నంది బాలసౌరి అతను కూడా వైసీపీ నుంచి వచ్చాడు అందువల్ల జనసేనలో చాలా అసంతృప్తలు పెరిగిపోయినాయి ఆల్రెడీ రెండు మూడు నియోజకవర్గాల ప్రతినిధులు వచ్చారు వాళ్ళు బీజేపీ వైసీపీలో చేరిపోయారు లేటెస్ట్గా విజయవాడ వెస్ట్లో ఎప్పటి నుంచో ట్రై చేసుకుంటున్న పోతిన్ మహేష్ ఆయన ఈరోజు బీజే వైసీపీలో జాయిన్ అయ్యాడు సో దానివల్ల జనసేనలో కూడా విపరీతమైన అసంతృప్తి ఉంది ఈ విధంగా కూటమిలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఐక్యంగా లేదు కూటమి అందువల్ల జగన్కి అడ్వాంటేజ్ వచ్చిందనేది ఒక వెర్షన్ రెండో వెర్షన్ ఏంటంటే జగన్ మేమంతా సిద్ధం పేరుతో సభలు ఇప్పటికీ పదకొండు కంప్లీట్ అయింది ఈరోజు పదమూడు జరిగే అవకాశం ఉంది సో ఈ పన్నెండోది సో ఈ పదకొండు కూడా బాగా సక్సెస్ అయినాయి దీనివల్ల ఏంటంటే జగన్ ఒకప్పుడు పాదయాత్రలు ఏ టెక్నిక్ అయితే వాడాడు అంటే పేద ప్రజల దగ్గరికి వెళ్ళడం వాళ్ళతో మాట్లాడడం సెల్ఫీలు దిగడం వాళ్ళ సమస్యల్ని తీసుకోవడం నేను పరిష్కరిస్తారని చెప్పడం ఇవి సో ఇవన్నీ ఇంకొకటి ఏంటంటే ఈ జనంలోకి వెళ్ళి వాళ్ళ అభిప్రాయాలు అవన్నీ తెలుసుకోవడం ద్వారా దాన్ని మేనిఫెస్టోలో పెట్టాలనేది కూడా జగన్ ప్లాన్లో ఉన్నాడని చెప్తున్నారు అందుకని రుణమాఫీ డిమాండ్ ఒకటి బాగా బలంగా వస్తుంది ఆ రుణమాఫీని మేజర్గా పెట్టాలనేది ఒక ప్లాన్ రెండవది మహిళలకు అవి ఇవ్వడం కాకుండా ఆర్థికంగా వాళ్ళకి స్థిరంగా నిలబడే విధంగా చేయమని చాలామంది మహిళలు అడుగుతున్నారని చెప్తున్నారు సో ఇటువంటివి మేనిఫెస్టోలు పెట్టే అవకాశం ఉంది సో జగన్ ఈ మనమంతా సిద్ధం మేమంతా సిద్ధం అనే ఒక దీంతో వెళ్తున్నాడు దానివల్ల ఒక గ్రాఫ్ వాళ్ళది పెరిగింది అట్లాగే కూటమిలో ఉండే అనేక రకాల ఇష్యూస్ వల్ల కూటమికి కొంత తగ్గింది దానివల్ల వైసీపీ కలిసి వచ్చింది అనేది వీళ్ళు చెబుతున్న నేరేటివ్ ఇది ఎంత మాత్రం నిజం అనేది మనం చెప్పలేము బట్ ఓవరాల్గా ఈ ప్రాబ్లమ్స్ కూటమిలో ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎందుకంటే మూడు పార్టీలని కలవాలి మూడు పార్టీలకి అకామిడేట్ చేయాలి సో దానివల్ల వచ్చే ప్రాబ్లమ్ సో ఇంకా వన్ మంత్ ఉంది కాబట్టి అవన్నీ సర్దుకునే అవకాశం కూడా ఉంది కూటమిలో ఇప్పటికిప్పుడు కొంత ఇబ్బందులుగా కనిపించిన ఇవన్నీ సర్దుకునే వైపుగా చంద్రబాబు కూడా ప్లాన్ చేస్తున్నాడు యాక్చువల్గా చంద్రబాబుకి అక్కడ స్ట్రాటజీ పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా పనిచేస్తున్న రాబిన్ శర్మ సర్వే చేసి రీసెంట్గా పదహైదు చోట్ల అభ్యర్థులను మార్చమని చంద్రబాబుకి రికమెండ్ చేసినట్టుగా ఈరోజు వార్తలు వచ్చాయి అందులో ఆరు మందిని మార్చే వైపుగా చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నాడని చెప్తున్నారు ఒకటి మాడుగులకు సంబంధించి పైలా ప్రసాదను మార్చి అక్కడ బండారు సత్యనారాయణకి ఇస్తే ఎలా ఉంటుంది అనేది ఒకటి రెండోది ఉండి మంత్రి అది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మంత్ర రామరాజుకి ప్రజెంట్ ఇచ్చారు ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా ఆల్రెడీ ఇవ్వడం పట్ల అక్కడ కలువపూడి శివరామరాజుకి ఇబ్బందులు ఉన్నాయి సో అటువంటి కాంటెక్స్లో ఇప్పుడు రఘురామకృష్ణరాజు కూడా ఇవ్వాలని పరిస్థితి తను వచ్చి తెలుగుదేశంలో చేరాడు కాబట్టి తను కోరుకున్న విధంగా నరసాపురంలో ఇవ్వలేకపోవడం వల్ల నరసాపురం లోక్సభ నియోజకవర్గంలో ఉండే ఉండి నియోజకవర్గంలోకి ఆయనకిద్దామన్న ప్లాన్లో ఉన్నట్టుగా ఉంది ఈరోజు కూడా ఆయన మంత్రి రామరాజు మీడియాతో మాట్లాడారు చాలా బాధగా మాట్లాడారు నేను నాకు అన్యాయం జరుగుతుంది నన్ను ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ ఇప్పుడు తీసేస్తున్నారు నేను నా కార్యాచరణ తర్వాత ప్రకటిస్తా అని చెప్తున్నాడు సో ఈ ఇద్దరు రామరాజులు కానీ వ్యతిరేకంగా మారితే మాత్రం రఘురామకృష్ణరాజుకి ఇబ్బంది అవ్వచ్చు బట్ రఘురామకృష్ణరాజుకి ఇంకా టైం ఉంది కాబట్టి వాళ్ళిద్దరిని కూడా ఏదో ఒక రకం మేనేజ్ చేసుకునే తల్లితేటలు కూడా ఉన్నాయి కాబట్టి ఉన్నాయి డబ్బు ఉంది సో కాబట్టి చేస్తాడు చంద్రబాబు కూడా వాళ్ళిద్దరిని మేనేజ్ చేసి వాళ్ళకి వేరే తమ ప్రభుత్వం నాకు ఏదో ఒక పదవులు ఇవ్వడం అవన్నీ చేసే అవకాశం ఉంది ఏదేమైనా కూటమిలో వీళ్ళు చెప్తున్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి టైం అయితే ఇంకా వన్ మంత్ ఉంది కాబట్టి మనం ఈ సర్వేని ఈ కారణాల వల్ల జగన్ గ్రాఫ్ పెరిగిందంటే కొంత నమ్మడం కష్టంగానే ఉంది ఇక రెండవది స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ చేసిన సర్వే ఇది కంప్లీట్గా రివర్స్ చేసింది ఇదేమో నేషనల్ లెవెల్లో లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి చేసింది వీళ్ళు క్లియర్గా చెప్పారు ఇది మే మే రిఫ్లెక్ట్ ఆర్ మే నాట్ రిఫ్లెక్ట్ ద అసెంబ్లీ ఎలక్షన్స్ దీని రిజల్ట్ అసెంబ్లీకి ట్రాన్స్లేట్ అవ్వచ్చు అవకపోవచ్చు అని వాళ్ళు చెప్పారు ఎందుకంటే లోక్సభ ఎన్నికల అజెండా వేరే ఉంటుంది స్థానిక అసెంబ్లీ ఎన్నికల అజెండా వేరే ఉంటుంది అనేది వీళ్ళ అభిప్రాయం కానీ మనకి అది చాలా చోట్ల కరెక్టే ఇటు తెలంగాణలో కరెక్టు కర్ణాటకలో కరెక్టు ఇట్లా చాలా చోట్ల కరెక్టే కానీ ఆంధ్రప్రదేశ్లో పెద్ద తేడా లేదు టూ థౌజండ్ చూసుకున్నప్పుడు లోక్సభ ఎన్నికలకి ఇటు అసెంబ్లీ ఎన్నికలకి మధ్య పెద్ద గ్యాప్ లేదు కానీ చాలా రాష్ట్రాల్లో అది ఉంటుంది ఎందుకంటే మోడీ వర్సెస్ వేరే చూడడం అనేది అక్కడ ఉంటుంది మోడీ ఫ్యాక్టరీ అనేది బాగా పనిచేస్తుంది కానీ రాయలసీమలో అటువంటి ఫ్యాక్టరీ ఏమి కనిపించట్లేదు కాబట్టి వీళ్ళు చెప్పిన దాని ప్రకారం స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ ప్రకారం ఎన్డీఏ కూటమికి అంటే తెలుగుదేశం ప్లస్ కూటమికి పంతొమ్మిది నుంచి ఇరవై మూడు లోక్సభ స్థానాలు వస్తాయి వైసీపీకి రెండు నుంచి ఆరు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ఆ రకంగా వచ్చినప్పుడు ఖచ్చితంగా కూటమిలకే మెజార్టీ వచ్చే అధికారం అవకాశం ఉంది ఆరు చోట్ల మాత్రం క్లీన్ కాంటెస్ట్ ఉంటుంది నువ్వు నేను ఒక కాంటెస్ట్ ఉంటుందని చెప్తున్నారు అట్లాగే ఈ మధ్య గోని ప్రకాష్ రావు కూడా తన ప్రొడిక్షన్ చెప్తున్నాడు ఆయన కూడా తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తుంది నూట ఇరవై నుంచి నూట నలభై నాలుగు వస్తాయి వైసీపీ కేవలం పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి అని చెప్తున్నారు ఏదేమైనా ఒక అబ్సల్యూట్ మెజార్టీ వస్తుందని చెప్పడం నమ్మడం కష్టం ఉంది ఎందుకంటే మనకి ఇప్పటివరకు మన సోర్సెస్ నుంచి మన జర్నలిస్టిక్ సోర్సెస్ నుంచి చూస్తున్నప్పుడు ఎవరిది ఎద్జు ఉంది అనేది ఇప్పుడే చెప్పలేకపోతున్నా ఇంకొంత టైము పడితే కానీ చెప్పలేము ఇద్దరు కూడా హోరహోర ఉన్నారు అని అనేదే వస్తుంది తప్ప ఖచ్చితంగా స్వీప్ ఉందని ఎవరు కూడా చెప్పట్లేదు నాకు తెలిసి ఇప్పుడు నేను చాలామందితో మాట్లాడుతున్నా మన మిత్రులు కూడా చాలామందితో మాట్లాడుతున్నాడు గ్రౌండ్ లెవెల్కి కూడా వెళ్ళిన గ్రామాలకు కూడా వెళ్తున్నారు చూసినప్పుడు స్వీప్ అయితే ఎవరి వైపు లేదు పథకాలు తీసుకున్న వాళ్ళు మాత్రం సాటిస్ఫాక్టరీగా ఉన్నారు వైసీపీ పట్ల అట్ ద సేమ్ టైం అర్బన్ మిడిల్ క్లాస్ కావచ్చు మిగతా వాళ్ళు వైసీపీ పట్ల వ్యతిరేకతతో ఉండరు